మిషన్ బగీరేద కింద మనందరికీ తెలుసు కొత్బుల్లాపూర్ ప్రాంతంలో రెండు వేల పద్నాలుగు పదిహేను పదహారు ప్రాంతంలో పదిహేను రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండే కానీ ఈ రోజు తెలుసు మనకి మరి రోజు విడిచి రోజు రెండు రోజులకు ఒకసారి సంతృప్తికరంగా నీటి సరఫరా అవుతా ఉన్నది అయితే గడిచిన నాలుగైదు సంవత్సరాలుగా ఇంకా కూడా పెద్ద ఎత్తున జనాభా పెరిగింది కాబట్టి మళ్ళీ కూడా వారి హెచ్ఎండబ్ల్యూస్ తరఫున సుమారు మరి నలభై నుంచి యాభై కోట్ల రూపాయలు మంజూరు చేసి మిగిలిపోయినటువంటి అన్సర్డ్ ప్రాంతాలకు కూడా పైప్ లైన్ చేసుకోవడానికి కూడా మన పునాది వేసుకొని మూదుపోతున్న సంగతి నేను మీ అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అంతేకాదు మనకి ఫాక్సాగర్ అభివృద్ధి గురించి కూడా పెద్ద ఎత్తున మరి ఫాక్సాగర్ చెరువుని అభివృద్ధి చేసుకుంటూ అక్కడ కూడా ఆపణలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి మనందరికీ తెలుసు బాలనగర్ ఫ్లైఓవర్ జరిగిన ఏర్పడిన తర్వాత మనకు ట్రాఫిక్ సమస్య నుంచి విముక్తి పొందినాం అయితే కొన్ని జంక్షన్లలో మనకి ఐడిపిఎల్ జంక్షన్ కానీ సూలారాం జంక్షన్ కానీ అదేవిధంగా కుత్బులాపూర్ జంక్షన్ కానీ షాపూర్ నగర్ ఋషి టవర్స్ కానీ ఈ నాలుగు జంక్షన్లలో మరి ట్రాఫిక్ పెరిగిన దృష్టిలో పెట్టుకొని దాన్ని కూడా ఫిజిబుల్ స్టడీ చేసి సిఆర్ఎంపీ కింద మనం వాటిని జంక్షన్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని వీలైతే అవసరం అనుకుంటే ఫ్లైఓవర్స్ నిర్మించుకోవడమా లేకపోతే ఇంకేం ఆర్డరేట్ చేసుకోవడం కూడా మరి స్టడీ జరుగుతూ ఉంది దాని గురించి కూడా మన మంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుపుకుంటా ఉన్నాం ఇప్పటికే ఎన్నో పార్కులు చక్కగా ప పంచతత్వ పార్కులు ఏర్పాటు చేసుకున్నాం ఈరోజే గౌరవ మంత్రి గారి మంత మంత్రివర్ల చేతుల మీదుగా ఈరోజు చక్కటి నాలుగు వందల యాభై హెక్టార్లలో ప్రాణవాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం సుమారు పన్నెండు కోట్ల రూపాయలు దానిపైన ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా చక్కటి చింతల చెరువును చెరువుని ఈరోజు అభివృద్ధి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మరి కనివీని కనివీని ఎరిగిన రీతిలో మరి ఎక్కడ కూడా హైదరాబాద్ లేని విధంగా ఒక స్పోర్ట్స్ థీమ్ పార్క్ పెద్దది కొత్త కొత్త ఆలోచనతోని మరి టిఎస్ఐఎస్ఈ కాలనీలో వన్ ట్వంటీ నైన్ డివిజన్లో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది అదేవిధంగా పేదలకి మధ్యతరగతి కుటుంబాల వారికి ఏ చిన్న శుభకార్యం జరుపుకున్న లక్షల్లో ఈరోజు కళ్యాణ మండపాలకి మరి ఖర్చు అవుతుంది తెలుసు మరి దాంట్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పెద్ద ఎత్తున ఈరోజు భగత్ సింగ్ నగర్లో ఈరోజు చింతల్ డివిజన్లో మరి కళ్యాణ మండపాన్ని ఈరోజు మల్టీపర్పస్ ఫంక్షన్లు నిర్మించుకోవడం జరిగింది అయితే ఇవన్నీ పనులు అటు అభివృద్ధి ఒక ఒక వైపు మరి ఇంకా కూడా ప్రజలకి మెరుగైన సౌకర్యం కల్పించాలా జీవన ప్రమాణాలు పెంచాలని అనేక మరి చర్యలు తీసుకుంటూ అనేక నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం అందులో భాగంగానే చక్కటి పార్కులు ఓపెన్ జిమ్లు అదేవిధంగా శ్మశాన వాటికలను కూడా చక్కగా ఇప్పటికీ మౌలికమైన సదుపాయాలు అన్ని కల్పించి సుభాష్ నగర్లో ఇప్పటికే మనం యాభై ఆరు లక్షలు ఖర్చు పెట్టుకొని ఒక మోడల్ గ్రేవేట్ నిర్మించుకున్నాం ఇంకా కూడా మిగిలిపోయిన గ్రేవేట్స్ అన్నిటి కూడా మౌలికమైన సదుపాయాలు కలిపి మరి చేసుకోవడానికి వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అంతేకాకుండా సీనియర్ సిటిజన్స్ కూడా ఇక్కడ వారికి సీనియర్ డే కేర్ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన కుత్బులాపూర్ నియోజకవర్గంలో అంతేకాకుండా లైబ్రరీలు ఏర్పాటు చేయడం అంతేకాకుండా ఓపెన్ జిమ్లు కూడా అనేక పార్కులో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి గతంలో ఎన్నో జరగని విధంగా అభివృద్ధి కొద్బులాపూర్ నియోజకవర్గంలో వేగవంతంగా జరగడానికి పూర్తి వారి సహాయ సహకారాలు మనకు ఉన్నాయి ఇంకా కూడా ఎప్పుడు వెళ్ళిన నిధుల కొరత లేకుండా చక్కగా పనులు చేసుకుంటూ పోతా ఉన్నాం అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు సెంట్రల్ మీడియా ఈరోజు పెద్ద ఎత్తున బాలనగర్ తీసుకొని సూరారం వారికి పని ప్రారంభమైంది చక్కగా బ్యూటిఫికేషన్ చేసుకొని పక్కకి ఫుట్పాత్ కట్టుకొని ఒక ఒక చక్కటి ఒక సిటీ లాగా ఒక ఒక మోడల్ సిటీగా మోడల్ టౌన్గా డెవలప్ చేసే విధంగా ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ప్రతి దగ్గర అన్ని అన్ని పనులు అటు మెరుగైన సౌకర్యాలతో పాటు మరి ఇవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమం ఒకవైపు ఎప్పుడు ఏ నిధులు ఏ చిన్న సమస్య వచ్చినా వారి దృష్టికి వెళ్ళినా మనకి నిధులు ఇచ్చి మనకి పనులు చేయడం కాబట్టి ఇంత పెద్ద ఎత్తున పనులు జరుగుతూ ఉన్నాయి దానికి మనస్ఫూర్తిగా వారి పూర్తి సహాయ సహకారాలు వారి ఆశ్రలో ఉన్నందుకు వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సంక్షేమ కార్యక్రమాలు కూడా మనకు తెలుసు ఈరోజు మన కుత్బులాపూర్లో మీరు ఇప్పటికే మేము ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ద్వారా కొన్ని వేల ప్రాణాలు నేను కానీ గౌరవ ఎమ్మెల్సీ గారు కానీ కొన్ని వేల ప్రాణాలు కాపాడుకోగలిగాం ఎవరైనా బాధతో వస్తే ఎవరైనా ఇబ్బందితో వస్తే మేము ఉన్నాం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి మీరు ధైర్యంగా ఉండి చికిత్స చేయించుకోండి అని చెప్పే ఘనత మరి నిజంగా ప్రభుత్వం మాకు ఇచ్చిందంటే ఈరోజు అంతకంటే సంతృప్తికరమైనటువంటి పని ఇంకేముండదు అంతేకాదు ఈరోజు పెన్షన్లు ఇస్తాను దగ్గర 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 ఇరవై ఐదు వేల పెన్షన్లు పెన్షన్లు వస్తూ ఉన్నాయి మన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మరి పేదలు మరి పట్టు మరి పేదలు చాలామంది నివసించిన ప్రాంతం దగ్గర దగ్గర ముప్పై వేల పట్టాలు మనం ఫిఫ్టీ ఎయిట్ జీవో కింద మనం ఇచ్చుకున్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాదు ఈరోజు మనకి ఇక్కడ పేద పేర్లు చదువు పేద పిల్లలు చదువుకోవడానికి విచితంగా మరి గురుకుల పాఠశాలలో మరి నియోజకవర్గంలో చాలామంది చదువుకుంటూ ఉన్నారు కాబట్టి ఇన్ని కార్యక్రమాలు మరి చేతుండ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా వారి నాయకత్వంలో ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలు పెద్ద ఎత్తున నిధులతోని మరి జరుపుకుంటూ ఉన్నాం ప్రజల్లో మంచి పేరు తీసుకురాగలుగుతా ఉన్నామంటే మరి వారి సహకారం ఉంది కాబట్టే ఈ పనులన్నీ చేయగలుగుతున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అంతేకాదు బాల్నగర్ ఫ్లైఓవర్తో పాటు మనకు సుచిత్ర ఫ్లైఓవర్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉండే కానీ అది నేషనల్ హైవే అథారిటీ వాళ్ళ దగ్గర ఉండే మరి స్వయంగా మంత్రి గారే కేటీఆర్ గారే చొరవ తీసుకొని పలు సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళినప్పుడు వారి సంబంధిత శాఖ అధికారులతో మంత్రి మాట్లాడి మీరు చేస్తారా లేదా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారా మేము చేస్తామన్నప్పుడు మళ్ళీ ఒక స్టెప్స్ చేసిన తర్వాత మళ్ళీ దాని దాని దానికి దాని దానికి మరి ముందుకు వెళ్ళిన తర్వాత మరి ఇక్కడ ఆర్ఎంబీ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉత్తరాలు రాసి లెటర్ రాసి ప్రశ్నించిన తర్వాత సుమారు మరి అది కూడా నాలుగు వందల బైచులకు కోట్లతోని మూడు ఫ్లైఓవర్లు కూడా మంజూరు అయ్యి టెండర్ ప్రక్రియలు ఉన్నాయి అంటే ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి నాయకుల ఒక చిత్తశుద్ధి కమిట్మెంట్ ఉంది కాబట్టి ఇవన్నీ పనులు జరుగుతూ ఉన్నాయి అంతేకాదు దూలపల్లి నుంచి బహదూర్పల్లి వరకు పెద్ద ఎత్తున మరి జన సముదాయాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి అది కూడా ఆర్ఎన్బి నుంచి హెచ్ఎండి తీసుకొని ఆ రోడ్ కూడా అభివృద్ధి చేయడానికి కూడా మరి చెల్లె చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి ఇన్ని కోట్ల రూపాయలు చక్కటి పనులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు ఒకటే ఒక మాట చెప్పాలంటే మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక్క వాట మనం తెలంగాణ వస్తుందా అన్నప్పుడు అందరు అనుమానంతో ఉండే అవుతుందా అనుకున్న ఈయనతో తెచ్చి చూపించిండు రెండోది వచ్చిన వెంపడే ఉచితంగా కరెంట్ ఇస్తా వ్యవసాయానికి గృహ అవసరాలకు ఇస్తాను కరెంటు ఇండస్ట్రీకి అప్పుడు ఇంత కరెంట్ ఏడు వస్తుందని అనుకున్నారు కానీ తెచ్చి చూపించారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా దాని తర్వాత ఇంటింటికి నీళ్ళు తాపిస్తా నల్లా ఇస్తా ఇబ్బందులు కూడా వేస్తా అని చెప్పి అప్పుడు కూడా నమ్మలేదు నీళ్ళు ఇస్తారా అని చెప్పిన చేసి చూపించినాడు కాలేశ్వరం నిర్మించి కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినప్పుడు అది కూడా నమ్మలేదు అది కూడా రెండు మూడు సంవత్సరాలు పూర్తి చేసి చేసి చూపించిండు యాదరిగుట్ట ఆలయం నిర్మాణం చేసినప్పుడు ఈ ఆలయం మీరు అవుతుందా కట్టగలుగుతాడా చేస్తాడన్నప్పుడు అది కూడా కట్టి రెడీ ఉంచి మరి దాన్ని కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచినాడు ఇప్పుడు కొత్త ప్రశ్న విపక్షాలు అడుగుతా ఉన్నాయి దళిత బంధు నిజంగా చేస్తారా అని చెప్పినారు ఖచ్చితంగా ఈ ఫిబ్రవరి ఐదు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది దళిత బంధు కూడా చేసి చూపెడతాడు మన నాయకుడు అని చెప్పి సభముఖంగా మనవి చేస్తా ఉన్నాను కాబట్టి ఇది చక్కటి మాట ఇచ్చి నిలబెట్టుకున్నటువంటి నాయకత్వం అనేది మన పార్టీ అనేది ప్రభుత్వం అనేది కాబట్టి ఖచ్చితంగా వారి నాయకత్వంలో మన కుద్బులాపు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్న అన్నిటికీ పరిష్కారం చూపించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి మన గౌరవ ఎమ్మెల్సీ గారు కానీ జేహెచ్ఎంసీ లాంటి మన కార్పొరేటర్లు కానీ అందరం కూడా జట్టుగా టీమ్ గా ఏర్పడి ఎప్పుడు కూడా ప్రజలకు దగ్గరగా ఉండి మన సేవలు అందిస్తున్న సంగతి మరొకసారి గుర్తు చేసుకుంటూ లింక్ రోడ్ కూడా ఇంకో శుభవార్త ఏంటంటే లింక్ రోడ్ కూడా మనకి మొన్న మన సెకండ్ ఫేస్ లింక్ రోడ్ లో కూడా మనకి ఇక్కడ నేషనల్ హైవే మన ఇక్కడ జయలలిత గారి బిల్డింగ్ మన సురక్ష హాస్పిటల్ తీసుకుంటే రామ్రెడ్డి నగర్ ఇండస్ట్రీలో ఏరియా కూడా చక్కగా అది కూడా ఇరవై ఆరు కోట్ల రూపాయలతోని అది కూడా పరిపాలన అనుమతులు లభించినాయి మనకి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో పనులు జరుగుతా ఉన్నాయి ఎన్నో పనులు వస్తా ఉన్నాయి మనకి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున సహకరించేటువంటి నాయకత్వం ఏమాకు కావాలి ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం మన పార్టీ మన నాయకత్వం ఇది నా పార్టీ అనే ఫీలింగ్తో ఈరోజు ప్రజలు సంగతి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ప్రజల యొక్క ఆశీర్వాదాలు కేసీఆర్ గారికి ఉన్నాయి ఏ రకంగానైతే ఒకటే ఒక మాటలు చెప్పాలంటే ఆ భగవంతుడు మరి కేసీఆర్ గారిని మనకి ఒక బహుమతిగా ఇస్తే కేసీఆర్ గారు కేటీఆర్ గారి మనకు బహుమతి ఇచ్చే సంగతి ఈ సభాముఖంగా మనం చేస్తా ఉన్నాను కాబట్టి వారి నాయకత్వంలో ఎన్నో పనులు జరుపుకుంటా ఉన్నాం చాలా గర్వపడతా ఉన్నాం ప్రజలకు దగ్గర నుండి సేవలు ఇస్తా ఉన్నాం ఎప్పటికప్పుడు వారి మార్గదర్శకాలు కానీ వారి యొక్క గైడెన్స్ కానీ ఇప్పుడు కూడా వచ్చినప్పుడు కార్లో కూడా ఈ పని చేయాలి ఎక్కడెక్కడ ల్యాబ్స్ అనుభవం ఎంతో తోడైతే చేసుకుంటూ వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు చాలా గౌరవపడుతూ మరొకసారి నియోజకవర్గాల తరఫున అన్నగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవులు గంగిరెడ్డి ండి